हाय अंडी, वेलकम टू क्वीन ऑफ फोन श्वेता चैनल की स्वागत। श्वेतानी रोज एंत कम्मन गोंगूर पचड़ी तो वेसा अभी इंस्टेंट गोंगूर पचड़ी मिक्सी पट्टकुंडा रोटलो दंचुकुंडा ईजी गा बांडेटलो तैयार गोंगूर पचड़ी चेयालो ईजी गा चूपिस्तानु तप्पक ट्राई चेयंडी। ओके फ्रेंड्स, దీనికి కావాల్సింది ఫ్రెష్ గోంగూర కావాలి। మీకు ఫ్రెష్ గోంగూర ఉంటేనే పచ్చడి అనేది పర్ఫెక్ట్ గా మెత్తగా మనకు పేస్ట్ లాగా వచ్చేస్తది। దీనికి కావాల్సిన గోంగూర నేను తీసుకున్నది రెండు కట్టలండి। అలా చక్కగా ఫ్రెష్ ఆకు అలా తీసుకొని చక్కగా కాడలు లేకుండా అలా గిల్లుకోవాలండి। 2 టైమ్స్ నీట్ గా క్లీన్ చేసుకొని లైట్ గా ఆరబెట్టుకొని మనం పచ్చడి చేసుకోవాలి। ఓకే, ఎలా చేయాలో చూద్దామా। ఈ గోంగూర పచ్చడికి నేను రెండు కట్టలు ఆకు తీసుకున్నానండి। చూసారు, నీట్ గా క్లీన్ చేసుకొని ఆరబెట్టేసుకున్నాను। ఒక జల్లెడ దాంట్లో వేసుకొని ఇలాగా కొని చక్కగా ఆరబెట్టేసుకున్నాను। అంటే మనం అంత నీట్ గా ఆరబెట్టాల్సిన అవసరం లేదు, లైట్ గా నీళ్ళు వంగిపోతే చాలు। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను। ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఒక రెడ్ చిల్లీ ఒక 18 తీసుకున్నానండి। నెక్స్ట్ ధనియాలు 2 స్పూన్స్, జీలకర్ర 1 స్పూన్, ఆవాలు 1 స్పూన్. మొత్తాన్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి। ఈ గ్రీన్ చిల్లీ మనం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి। మొత్తం తీసుకున్న తర్వాత అదే బాణంట్లో నీట్ గా పెట్టుకున్న ఫ్రెష్ గోంగూరని ఇలా మొత్తాన్ని వేసుకోవాలి। ఫ్రెష్ గా వేసుకుంటే అండి ఈ పచ్చడికి చాలా కొద్దిగా చాలా బాగుంటది। ఫ్రెష్ గా వాడిందంటే తొక్కుకోవాలి। ఇది తొక్కని పచ్చడి కాబట్టి నేను బాండట్లోనే మీకు గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను। మిక్సీ పట్టకుండా తొక్కుకుందాం। ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను। ఒకసారి మొత్తాన్ని ఇలా కలుపుకోవాలండి। మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చక్కగా ఇలా టర్న్ చేసుకోవాలి ఆకంతా మగ్గేంత వరకు। ఇది ఫ్రెష్ ఆకు కాబట్టి చక్కగా తొందరగా మగ్గిపోద్దండి। ఇలాగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలండి। ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను, చిటికెడు పసుపు। మరొకసారి అంతా కలుపుకోవాలండి। ఆయిల్ గాని సరిపోతే ఇంకో 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు। నేను ఇంకొంచెం మగ్గిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తాను, ఎందుకంటే దీంట్లోనే మగ్గాలి, ఈ బాండెట్లోనే ఈ గోంగూర మొత్తం మగ్గాలి। నేను మిక్సీ పట్టను, నెక్స్ట్ రోట్లో దంచాను, అలాగే దీంట్లోనే మీకు గోంగూర పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తానండి। ఇప్పుడు మరొక 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను। చక్కగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మీడియం సిమ్ లో అయినా మీడియం లో అయినా పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలండి। అడుగంటకుండా చక్కగా ఇలా కలుపుకోవాలి। మనకి దీంట్లోనే చాలా పేస్ట్ గా వచ్చేసాలి ఈ ఆకు అనేది మెత్తగా మగ్గేంత వరకు బాగా మనం కలుపుకుంటూ ఉండాలి। ఈ లోపల ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నవి తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మొత్తాన్ని దీంట్లో వేసేసుకోవాలండి। చక్కగా ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని దీన్ని ఈ పౌడర్ ని వరకే మిక్సీ పట్టుకోవాలి। ఇలా పౌడర్ చేసుకోవాలి। ఇలా పట్టేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి। ఇక్కడ చూసారా ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా, చూసారా ఆయిల్ అనేది వచ్చినప్పుడు మనకు ఆకు అనేది బాగా ఉడికిపోయిందని తెలుసుకోవచ్చు।
నీటిలోనే మెత్తగా ఎలా ఉడికిపోయిందో ఇప్పుడు ఇంగువ కొద్దిగా వేసుకుంటున్నాను ఒకసారి మరి అంతా కలిపేసుకోవాలండి మొత్తం బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదండీ ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి కలుపుకోవాలి ఇది మనకి కారము ఎంత కావాలో అంత చూసుకొని కలుపుకోవాలి ఇక్కడ 4 స్పూన్స్ వేసాను సరిపోతే మళ్ళీ కలుపుకోవచ్చు కలుపుకున్న తర్వాత ఆయిల్ అనేది ఎలా వచ్చింది పైకి ఓవర్ కూడా చాలా మెత్తగా ఉడికింది ఇప్పుడు చక్కగా సిమ్ లోనే పెట్టేసుకోవాలండి సిమ్ లో పెట్టేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు salt సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి చూసుకొని నా కొద్దిగా తక్కువైంది నేను లైట్ గా salt వేసుకున్నానండి కరెక్ట్ గా సరిపోయింది మీకు పక్కా కొలతలతో ఈజీగా గోంగూర పచ్చడి ఎలా చేయాలో చేసి చూపించానండి ఈ గోంగూర పచ్చడి అనేది బ్యాచులర్స్ కి చాలా యూస్ అవుతుందండి ఎందుకంటే మిక్సీ పట్టకుండా దంచే పని లేకుండా ఈజీగా మీకు గోంగూర పచ్చడి చేసి చూపించాను మీరు తప్పక ట్రై చేయండి చూసారండి ఎంత బాగుందో ఇది 1 మంత్ దాకా ఉంటదండి ఫ్రిజ్ లో పెట్టుకొని తినొచ్చు చాలా బాగుంటది ओके कलर लाइटिंग के अला उंदी चाला बहुत गोंगूर पचड़ी ना वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडी शेयर चेयंडी सब्सक्राइब चेयंडी थैंक यू फॉर वाचिंग बाय।